గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మనకెక్కడ తారక రత్న గురించి ఎలాంటి అప్డేట్స్ కనిపించట్లేదు. అప్డేట్స్ కనిపించట్లేదంటే ఏంటర్థం? తారక రత్నకు అంతా బాగుందా, బాగైపోయిందా, లేచి నించుంటున్నాడా, కూర్చుంటున్నాడా అనే డౌట్లు చాలామందికి వస్తాయి. అయితే ఆ డౌట్లన్నింటికీ సమాధానం ఈ వీడియోలో ముందు మీరు వినండి, తెలుసుకోండి. తారక రత్న ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. దాదాపు 45 నిమిషాల పాటు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసి మళ్ళీ ఆ గుండెలో కదలికలు తీసుకొచ్చారు. అయితే తారక రత్న పూర్తిగా బయటపడ్డాడు అనుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా బెంగళూరులోని ప్రముఖమైనటువంటి వైద్యశాలలో వైద్యం జరుగుతోంది. తారక రత్న అనుక్షణం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వైద్యం జరుగుతోంది, ప్రస్తుతం కండిషన్ ఏ విధంగా ఉన్నది అనేది మనకి హెల్త్ బులెటిన్ రూపంలో దాదాపు 4-5 రోజుల పాటు ఒక హడావుడి అయితే నడిచింది. ఆ తర్వాత క్రమంగా ఆ హడావుడి ఎక్కడా కనిపించట్లేదు. తారక రత్నను పరామర్శించేందుకు, ఆయన కండిషన్ తెలుసుకునేందుకు స్పెషల్ ఫ్లైట్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వాళ్ళు బెంగళూరు వెళ్లి మరీ పలకరించారు. ఇక బాలకృష్ణ అయితే ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి పూర్తిగా తారక రత్నని అంటిపెట్టుకుని హాస్పిటల్లో కూడా విషన్న వదనంతో అలా కూర్చోవటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం మనం అందరం చూసాం. ఈ క్షణం బాగుంటుంది, వచ్చే క్షణం ఆరోగ్యం దిగజారిపోతుందని చెప్పేసి డాక్టర్లు ఇచ్చే హెల్త్ బులెటిన్ రిపోర్ట్లు కూడా మనం చూసాం. అయితే సడన్గా ఏం జరిగిందో ఏంటో తారక రత్న గురించి అందరూ మాట్లాడుకోవడం మానేశారు. ఒకనొక స్టేజ్లో ఎక్మో వరకు వెళ్ళిందని, ఎక్మో పెట్టారని, మరికొన్ని రోజుల్లో బాగుంటుందని ఇలా రకరకాల వార్తా కథనాలు వినిపించినా ఫైనల్గా కుటుంబ సభ్యులందరూ కలిసి అసలు ఎక్మో వరకు వెళ్ళలేదు, బాలయ్య ఒక్కసారిగా చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పగానే తారక రత్నంతో కదలికొచ్చింది, ఆయన బ్రతికి బట్టకట్టడానికి అదే కారణమైందని చెప్పేసి కూడా అనేక వార్తా కథనాలు మనం చూసాం. మరి ఇప్పుడు బెంగళూరులో కుటుంబ సభ్యులు అంటే భార్య పిల్లలు తప్ప ఇంకెవరు అక్కడ కనిపించట్లేదు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అయితే ఏకంగా వాళ్ళ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. ఇక బాలకృష్ణ అయితే కొన్ని సినిమా ప్రమోషన్స్లో కనిపించారు. తాజాగా కళ్యాణ్ రామ్కు సంబంధించినటువంటి కొత్త సినిమా అమిగోస్ ఫంక్షన్ జరిగింది. దాంట్లో ఉత్సాహంగా అన్నదమ్ములు ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. అయితే ఆ వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొంతవరకు సంతోషంగా కనిపించలేదనేది అయితే ఆ ఫొటోస్లో, ఆ వీడియోస్లో మనకు కనిపిస్తుంది. ఏదో బలవంతంగా నేను ఈ షోలో పాల్గొంటున్నాను, ఈ కార్యక్రమానికి వచ్చాను అనేటటువంటి రీతిలోనే జూనియర్ ఎన్టీఆర్ మొహంలో ఆందోళన అయితే కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆ క్షణంలో జూనియర్ ఎన్టీఆర్ మనసులో తారక రత్న మెదులుతున్నాడా అనేటటువంటి అనుమానాలు, తారక రత్నకి ఇంకా పూర్తిగా తగ్గలేదు, ఆయన స్థితి ఇంకా మెరుగుపడలేదు, అయినా సరే మనం ఇలా ఎందుకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నాం అనే భావన జూనియర్ ఎన్టీఆర్లో కలిగిందా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తానికి మరికొన్ని రోజులు అంటే 1-2 రోజుల్లో కీలకమైనటువంటి పరీక్షలు తారక రత్న విషయంలో జరగబోతున్నాయి. అది జరిగిన తర్వాత ఇంకా పూర్తిగా హెల్త్ అప్డేట్స్ వస్తాయని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే, ఇప్పటికే బాగైపోయింది, బ్రెయిన్కి సంబంధించినటువంటి స్కానింగ్లు కానీ పరీక్షలు కానీ చేయాలి, అవి పూర్తయిన తర్వాత తారక రత్న పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అనేది డాక్టర్లు చెప్తారు అనే సందేహం అయితే మరో పక్క కూడా వినిపిస్తుంది. సో మొత్తానికి తారక రత్నకి బాగుందా లేదా అనే డౌట్లు ఒక పక్క, బాగుందని చెప్పేసి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉల్లాసంగా గడుపుతూ వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమైపోవటం మరో పక్క, ఇవన్నీ పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్కి అయితే కారణమవుతున్నాయి. మరి ఈ అంశంలో మీరేమంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.